హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు దినేష్ మీరు చూస్తుంది వీడియో టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ని ఎలా డిలీట్ చేయాలో ఒక క్లిక్తో అనగా అన్న దాని గురించి చూద్దాం దానికి సంబంధించి మీరు ఒక అప్లికేషన్ని స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి దాని నేమ్ వచ్చేప్పటికి బజార్ట్ ఈ బజార్ట్ అనే అప్లికేషన్ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేయొచ్చు డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మీకు స్టోరేజ్ పర్మిషన్ అడుగుతుంది అలో చేయండి అలో చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ వస్తాయి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ విత్ ఏ ఫోటో ఇక్కడ స్టార్ట్ విత్ ఏ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకి మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ అన్నీ చూపిస్తుంటుంది అంటే ఇక్కడ నేను డౌన్లోడ్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్స్లో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంది కింద ఈ మ్యాజిక్ని క్లిక్ చేస్తే ఒక సెకండ్లోనే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా అరేజ్ అయిపోయి నాకు ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు షార్ప్ కటింగ్ ఉంటుంది ఎక్కడ ఎక్కడ కటింగ్ అనేది తేడా ఉండదు షార్ప్ వస్తుంది సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయి సేవ్ ఇమేజ్ సేవ్ పిఎన్జి ఇమేజ్ మీరు పిఎన్జి ఇమేజ్ కింద సేవ్ చేసినట్టయితే మీకు ఏదైనా ఇమేజెస్లో కానీ మీరు ఎక్కడైనా వీడియోస్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలో నేను సినిమాటిక్ వాల్ పోస్టర్స్ని ఎలా డిజైన్ చేయొచ్చు అన్న దాని గురించి నేను వీడియో చేస్తున్నాను సో అది దానికోసం నేను ఇప్పుడు పిఎన్జి ఫార్మేట్లో తీసుకుంటున్నాను ఇది పిఎన్జి ఫార్మేట్లో నాకు ఇమేజ్ కావాలి సో నేను ఇప్పుడు ఇది పిఎన్జి ఫార్మేట్లో చేశాను సేవ్ చేశాను అలాగే నెక్స్ట్ నేను ఇంకొక ఇమేజ్ ఇమేజ్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను ఈ ఇమేజ్లో కూడా నాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు జస్ట్ ఇమేజ్ కావాలి సో నేను బ్యాక్గ్రౌండ్ అనేది అరేస్ట్ చేశాను ఏంటంటే నాకు ఇవి టూ ఇమేజెస్ కావాలి అటు ఇటు కావాలనుకుంటున్నాను దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆప్షన్స్లో నాకు డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే నాకు ఇంకో ఇమేజ్ వస్తుంది దీన్ని రివర్స్ చేయాలనుకుంటున్నా ఫ్లిప్ చేయాలనుకుంటున్నా ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్ ఉంది ఫ్లిప్ చేశాను ఇలాగైనా మీరు సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ కనిపిస్తుంది కదా యాడ్ మీద మనకి యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కింద చూపించడం కోసం నేను ఒక కలర్ని సెలెక్ట్ చేసి ఒక కేటగిరీని ట్రై చేద్దాం హుడ్ హుడ్ ట్రై చేద్దాం హుడ్ ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ నేను హుడ్ ట్రై చేస్తున్నా అప్లై అవ్వడానికి ఒక సెకండ్ టూ సెకండ్స్ అలా టైం పడుతుంది ఇక్కడ అప్లై అయింది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ యాడ్లో టెస్ట్ కూడా చేయొచ్చు స్టిక్కర్స్ స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ ఇక్కడ స్టిక్కర్స్ అవైలబుల్ ఉంటాయి హోమ్ డెకరేటర్స్ అండ్ యాసరీస్ చాలా ఉంటాయి ఇక్కడ మీరు ఏదైతే స్టిక్కర్స్ కావాలనుకుంటున్నారో ఆ స్టిక్కర్స్ని మీరు సెర్చ్ చేసుకొని కూడా మీరు మీరు ఇక్కడ ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఇది సేవ్ చేస్తున్నా ఇమేజ్ కింద సేవ్ చేసాను దీన్ని ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఎలా రెస్ చేయాలన్నది చూసాం కదా నెక్స్ట్ వీడియోలోకి వచ్చేపాటికి ఇక్కడ నా స్క్రీన్ మీద చూస్తున్న వాల్పోస్టర్ నేను డిజైన్ చేసిన వాల్ పోస్టర్ ఈ వాల్ పోస్టర్స్ని ఎలా డిజైన్ అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇదే కాదు ఇంకొకటి చూపిస్తాను మీకు మీరు ఇక్కడ చూస్తే నా ఆల్బమ్స్లో ఒక ఒక ఫోటో చూపిస్తాను ఈ ఫోటోని కూడా నేను డిజైన్ నేను చేసింది ఈ మన నెక్స్ట్ వీడియోలో ఈ ఫోటోని ఎలా చేశాను అనే దాని గురించి వీడియో చేస్తాను ఎడిటింగ్ ఎలా చేశానన్న దాని గురించి చేస్తాను ఈ వాల్పోస్ట్ని ఎలా డిజైన్ అన్నది ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూసినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఆ పక్కన బెల్ ఐకాన్ వస్తే దాన్ని కూడా క్లిక్ చేయండి జై హింద్